మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ ఈయనకి ఎవరు ఏ క్షణాన పవర్ స్టార్ అని పేరు పెట్టారో కానీ నిజంగానే టాలీవుడ్లో అత్యంత పవర్ఫుల్ స్టార్. ఆయన అభిమానులు చెప్పేదాని ప్రకారమైతే పవన్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇతర హీరోల హిట్ సినిమాల కంటే క్రేజీగా నిలిచాయట. సరే, వాళ్ల సంగతి ఎలా ఉన్నా పవనిజంతో సంబంధం లేని వారు కూడా ఒప్పుకునే కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి కళ్యాణ్ బాబు రిజెక్ట్ చేయడం ఇతర హీరోలకు అద్భుతమైన వరాలుగా పరిణమించాయి. మరీ ముఖ్యంగా మాస్ రాజా రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ వద్దన్న సినిమాలు ముద్దని పదే పదే నక్కతోక తొక్కేశారు. అటువంటి 5 సినిమాలు కనుక పవన్ బదులు రవితేజ, మహేష్ బాబు చేసి ఉండకపోతే ఇవాళ ఆ ఇద్దరు హీరోల కెరీర్ని మనం అసలు ఊహించలేం. పవన్ వద్దని రిజెక్ట్ చేసిన ఇండస్ట్రీ హిట్స్లో మొదట చెప్పుకోవాల్సింది ఈడియట్. బద్రితో పూరిని ఇండస్ట్రీకి తెచ్చింది పవన్ కళ్యాణే. అటువంటి పూరి ఈడియట్ సినిమా కూడా పవర్ స్టార్తోనే చేద్దామనుకున్నారు, కానీ వర్కౌట్ కాలేదు. కట్ చేస్తే చరిత్రలో ఈడియట్గా నిలిచిపోయాడు మాస్ రాజా రవితేజ. ఆయన మాస్ ఇమేజ్కి ఈడియట్ ఎంత హెల్ప్ అయిందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇక రవితేజకి బంగారు బాతులా దొరికిన మరో పవర్ రిజెక్ట్ మూవీ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. ఇది కూడా పూరి జగన్నాథ్ కథనే. అయితే ఇందులో కిక్ బాక్సింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ మన జానీ ఈ మూవీ చేసి ఉంటే ఆ కిక్కే వేరుగా ఉండేదని చెప్పొచ్చు. కానీ ఏం చేస్తాం, పవన్ చేయలేదు. ఎనివే, తమిళమ్మాయితో రొమాన్స్ చేస్తూ రవితేజ రఫ్ఫాడించేశాడు. ఇక పవన్ నుంచి మహేష్ వద్దకొచ్చిన బంపర్ హిట్ మూవీ అతడు. ఇప్పుడు అందరూ త్రివిక్రమ్ తీర్చిదిద్దిన అతడంటే మహేష్ని గుర్తు చేసుకుంటారు. కానీ అసలు పార్దు పవనేనట. కానీ పవర్ స్టార్ కాదనడంతో పార్దు పాత్రలో మహేష్ మ్యాజిక్ చేసేశాడు. అతడుగా ఇతడు నిలిచిపోయాడు. అతడు లాంటి డీసెంట్ పాత్రలే కాదు, పోకిరి లాంటి పాత్ర కూడా పవన్నే చేయాల్సిందట. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ పవన్ చెబితే ఎలా ఉండేదో కాని విధివశాత్తు సూపర్ స్టార్ చెప్పేశాడు, ఇరగదీశాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పవన్ నుంచి మరోసారి మహేష్ వద్దకొచ్చిన సిరులు కురిపించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. గోపాల గోపాల అంటూ వెంకీతో నటించిన పవన్ సీతమ్మ వాకిట్లో కూడా కలిసి సందడి చేయాల్సిందే. బట్ ఎందుకో కానీ అది వర్కౌట్ కాలేదు. దాంతో చిన్నోడు పెద్దోడు బాక్సాఫీస్ అద్భుతం సృష్టించారు.